అమ్మాయి పేరు లీలావతి ఏ అమ్మాయిరా ఆ అమ్మాయే అబ్బలేడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పేరేంటి ఆ తండ్రి కొడుకుల పేర్లు నాకు నచ్చలేదత్త నచ్చలేదా నోరు తిరగలేదా చదువు అబ్బాయి పేరు ప్రహ్లాదుడు తండ్రి పేరు హిరణ్యకశిపుడు రెండు కష్టమైన పేర్లే తల్లి పేరు ఒక్కటే తేలిగ్గా ఉంది లీలావతి ఆవిడ పేరు లీలావతి కాదు లీలావతి నాకు నచ్చింది ఇక్కడ అలానే రాసింది ఆవిడ పేరు దత్త దత్త లేదు గిత్త లేదు నువ్వు ఊర్కోత రేయ్ తంతన్ రేయ్ నేను చెప్పినట్టు చదువు ఆ మా మాస్టర్ కొడతారు అసలు మీ మాస్టర్కి ఏమొచ్చు కొట్టడం వచ్చు ఇదిగో నువ్వు సరిగ్గా చదవకపోతే నిన్ను కొడతాను రేయ్ పోని మా మాస్టర్ను కొట్టు నాకు గాని తిక్కరేగితే ఆ పుస్తకం రాసిన వాడిని కూడా కొడతాను అత్త నిజంగా ఇందులో రాసిన తప్ప తప్పే అయితే నేను ఈ పుస్తకం చదవను బాబు ఏమిటి అలరి పుస్తకంలో పారి వచ్చా అల్లరి కాదు మామయ్య ఆ పుస్తకం నిండా తప్పులే అత్త చెప్పింది ఏమే అవునండి ప్రస్తుతానికి వాడి పుస్తకాలు వాడి చదువుకునివ్వే నీ అంత ఏక వాడు నీలా నిజాలు గ్రహిస్తాడు ఏడ్చినట్టుంది వలక బయట ఎందుకు ఎత్తుకోవడం ఎందుకు చిన్నప్పుడు తప్పులు చదువుకోవడం పెద్ద ఏక దిద్దుకోవడం జీవితం అంతా ఇంతేనా మన జీవితం ఎంత అందులో మనం చేసే పని ఎంత మెట్టవేగంత చెప్పకండి నాకు ఒళ్ళు మండుతుంది కవయిత్రివి కదా మామయ్య అత్తకి అంత కష్టమైన పేరు పెట్టుకు నాకు నోరు తిరిగి చావదు ఆ నవ్వడం ఆపి మీరు కూడా లోపలికి వెళ్ళండి నేను కథ రాసుకోవాలి హృదయ చోరిని నువ్వే నా నవలా నాయకివి కాశీపై మహాజ్యుతిం తమోరుం సర్వపాపఘ్నం ప్రణీతోస్మి వ్యాకరం
దైశంగ తుషారాభం క్షీరార్ణం సౌధ్వం నమామి శేషం శోముషం భోర్ముకుట భూషణం ధరణీ గర్భసం భూతం విద్యుత్ కాంతసమ ప్రభం కుమారం శక్తి హస్తం తమంగళం ఈ మగళ్ళు తప్పులు ఆకాల వేల్తారా నేను చూస్తాను మరి ఇంత పొగర పడ్డారు ఆగలే అమ్మ అసలు ఈ గిన్నెలు ఏం చేశాయి నువ్వు అసలు ఏం జరిగిందో చెప్పు చెప్పవే అమ్మ ఏం చెప్పాలి ఏం జరిగితే మీకెందుకండి మీరేమైనా ఆరుస్తారా తీరుస్తారా ఏం జరిగితే నాకెందుక అంటే ఈ శరీరం నాది కాదా నేను ఎంత వేదన పడుతున్నానో మీకేం తెలుసండి నాకు తోడు నీడ లేదు నన్నెవ్వరూ ఆదరించరు కనీసం నాకు జాలి కూడా లేదు ఎందుకుంటుంది ఇంకో అమ్మ కన్నా బిడ్డని పరాయిదాన్ని కదా అసలు నేను ఏమైపోతే మీకెందుకండి అది కాదా ఇవన్నీ మీ జాతికి విశ్వాసం లేదు నమ్మించి గుంతుకొస్తారు మీ మగాళ్ళు పట్టుకే ఎవరైనా చూస్తారు మీ మగాళ్ళంతా మోసగాళ్ళే మొగుణ్ణి గనక నన్ను తిట్టవే మగజాతి అంతా నీ పట్ల ఏం అపరాధం చేసింది పైగా అన్ని తెలిసి పెళ్ళెందుకు చేసుకున్నావే నేనేం చేసుకోలేదు మా నాన్న చేశాడు అప్పట్లో నాకు తెలుసుంటే మీరు పెళ్లితూపులకు వచ్చినప్పుడు వెళ్ళగొట్టేదాన్ని అసలు ఏ శాస్త్రంలోనూ మగానే పెళ్లి చేసుకోవాలని లేదండి మీ మగాళ్ళ వల్ల మా ఆడవాళ్ళు మోసపోతున్నారు నా పెళ్లి నా ఇష్టానికి వదిలేస్తుంటే ఏం చక్కగా మా మావయ్య కూతురు కామాక్షిని పెళ్లి చేసుకుని ఇద్దరం హాయిగా అన్యోన్యంగా ఉండేవాళ్ళం అలాగా అప్పుడు నేను మా మేనత్ కొడుకుని పెళ్లి చేసుకునేవాడిని ఇద్దరు సైకిల్ ఎక్కి తిరుగుతూ సినిమాలు చూస్తూ హాయిగా ఉండేవాళ్ళం అమ్మయ్యా నవ్వావు కదా అసలు ఇంతకీ ఏమిటే సంగతి ఇదిగో అబ్బా మీరే చూసుకోండి మీ కళ్ళు చాలా పడతాయి ఏమిటి ఏమండి ఇందులో నా కథ అచ్చవలేదండి అందుక ఈ రాద్ధాంతం అంత తేలిక అంటారు ఏమిటండి కథలు కావాలి కావాలని నాలుగు ఉత్తరాలు రాశాడు చచ్చి చెడి రాసి పంపితే అచ్చేయకుండా నన్ను అవమానిస్తాడా ఆలస్యంగా అందిందేమోనే వచ్చేవారం వేస్తాళ్లే ఆ ముక్క నాకు రాయాలి కదా అసలు ఆ మర్యాదలు మీ మగాళ్ళకి ఏం తెలుసులేండి నువ్వు చూసింది ఏదో పాత సంచిక ఇదో కొత్త సంచిక వచ్చింది ఇందులో పడిందేమో చూడు ఇవ్వండి ఏమండి ఇందులో నా కథ వచ్చేసారండి ఓన్లే నాకు చావు తప్పింది మళ్ళీ ఏమైంది మీ మగాళ్ళకి అసలు బుద్ధి లేదండి అడ్డమైన కథలకి రంగురంగుల బొమ్మలేశారు నా కథకేమో అస్సలు బొమ్మ లేదు ఆడదాననేగా అంత చులకనా భగవంతుడా వస్తున్నా ఏమే ఎవరు వచ్చినట్టున్నారు పదరా నాకు తెలుసండి అక్కడ ఎవ్వరూ రాలేదు మీరు కూడా సాయంత్రం దాకా రారు నాకు తెలుసండి మీ మగజాతి మోసాలన్నీ నాకు తెలుసండి నాకు తెలుసు నా కర్మ వాడు బొమ్మేస్తే కథయుడు కథ వేస్తే బొమ్మేయుడు అందరూ కలిసి నన్ను చంపుతున్నారు మురారి గారు మీ కథలు చాలా బాగుంటున్నాయండి థాంక్స్ అండి మీరింత మంచి రచయిత్రి కావడం నిజంగా స్త్రీజాతికే గర్వకారణం మురారి గారు అంతా మీ అభిమానం అండి మురారి గారు మీరేం అనుకోనంటే ఓ మాట అడగచ్చా అడగండి మీరు స్త్రీ అయి ఉండి మగవారి పేరుతో రచనలు ఎందుకు చేస్తున్నారు దాని వెనకాల ఓ పెద్ద కథ ఉందండి ఎన్ని రీళ్ళు ఉంటుంది అత్తా నోర్మే ఇదేం సినిమా కాదు ఓహో ట్రయల్ పార్ట్ అన్నమాట సరే వదులు కుర్రాడు సిసింద్రిలా ఉన్నాడు ఎవరబ్బాయి మా మేనల్లుడు అండి మీరేదో చెప్పబోయారు మురారి గారు కవిత్వం చిత్రలేఖనం శిల్పం ఏ రమణీయమైన సృష్టి అయినా ఆడవాళ్లే చేయాలి
మగాడెవరండి? అసలు మగాడి వల్ల ఏమవుతుంది? కొన్ని మగాల రచనలు కూడా మంచి ఉన్నాయి కదండి. ఒట్టిది సంస్కృత కవుల నుంచి ఉంది. కాళిదాస్ ఏమరాశాడు? అభిజ్ఞాన శాకుంతలం. ఒట్టిది ఆ కావ్యాలు నాటకాలు అన్ని మీసవతి రచిస్తే ఆ కాళిదాసు తన పేరు వేసేసుకున్నాడు. అలాగండి. అవునండి, గీత గోవిందం జయదేవుడు రాయలేదండి, ఆయన భార్య పద్మావతి రాసింది. అది మన ఆడవాళ్ల సొత్తు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పెళ్ళాలు రాస్తే మొగుళ్ళు తమ పేరు వేసుకుని రచయితలుగా మరీ చలామణి అయిపోతున్నారు. మగాళ్ళ పేరుతో వచ్చే రచనలు బాగుంటున్నాయంటే కారణం ఆడవాళ్లు రాయడం వల్లే. వాళ్లకు బుద్ధి రావడం కోసమే నేను మగ పేరు పెట్టుకుని నా ఫోటో వేయించుకుంటున్నాను. దీన్ని బట్టి మగ పేరుతో వచ్చేవన్నీ ఆడవాళ్లే రాస్తున్నారని లోకానికి తెలియజేస్తున్నాను. ఇందులో ఇంత విషయం ఉందన్నమాట. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏమిటా అది? నువ్వు మీసాలు గడ్డాలు పెట్టుకుని ఓ ఫోటో దిగి నాకు ఇవ్వు. నేను మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను. భలే కుర్రాడే. మురారి గారు, మీరు మన మహిళా మండలి వార్షికోత్సవానికి అధ్యక్షత వహించాలి. మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాం. నేనెందుకండి? ఎవరైనా పెద్దవాళ్ళని? మీరేం చిన్నవారా, మా వాళ్లంతా ఈ సంవత్సరం మీరే అధ్యక్షత వహించాలని నిర్ణయించారు. మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. మీ అభిమానాన్ని కాదనలేకపోతున్నాను. సరే, అలాగే కానివ్వండి. థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తా అండి. వస్తాం మురారి గారు. అండి, నమస్కారం అండి. వెళ్ళొస్తాం. కిరణామృత సృష్టిలో యమునా సైకత స్థలాల ఆ ఆనందమయుడు మురళి మ్రోగించితే లోకాలన్నీ మారుమ్రోగవా? ఆ విశ్వమోహనమూర్తి పల్లవించితే సృష్టంతా పల్లవించదా? ఆ పల్లవి పల్లవుడు, ఆ రాధాలోలుడు. ఆయనే అనుమానం లేదు. ఎంత ద్రోహం! నా భర్త నా కళ్ళ ముందే ఇంకో ఆడదాంతో కులకడమా? ఎంత సాహసం! ఆయనకింత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటాను. అత్త, ఎక్కడికి? నన్ను రమ్మంటావా? అక్కర్లేదు, లోపలికి వెళ్ళి చదువుకోపో. చలిగా ఉంటేనే బాగుంటుంది కదా. అంతేకాదు, ఇంటికన్నా గుడి పదిలు అన్నారు. ఏమిటే? మీరు దేంతోనా కలిసినారని తెలియక మీ ఏకాంతానికి భంగం కలిగించాను స్వామి, క్షమించండి. ఏది ఏది ఆ సాధ్వీమణి? ప్రణయకోపంతో అలిగి వెళ్ళిపోయిందా? దాని జడతో మీ చెంప మీద కొట్టిందా? ఇంతకీ మీ హీరోయిన్ కి వాలుజడు ఉందా స్వామి? అది కాదే, ఈ మధ్య హీరోయిన్లు వాలుజడలు వేసుకోవట్లేదు. నువ్వు ఎవరి గురించి? చూపించకండి,
ఎవరో తెలియకుండానే దాని కౌగిట్లో కరిగిపోయారా? నా దగ్గర వెరివేదంతం చెప్తూ పరాయిదంతో సరససల్లాపాలు సాగిస్తారా? నేనంతా చూశారండి, మీ పాపం బద్దలైంది చెప్పండి. ఏమని ఆవితో ఎన్నాళ్ళుగా సాగుతుంది ఈ బాగోతం? ఏమే నీ లేనిపోని అనుమానాలతో నా శీలాన్ని మచ్చ తీసుకురాకే వెన్నెట్లో చెట్ల నీళ్ళని చూసి నువ్వు అలా భ్రమపడి ఉంటావు. నా మొహానికి ప్రియురాలు కూడానా? వెన్నెట్లో హాయిగా చల్లగా ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి పడుకున్నానే. మీరు ఒంటరిగా ఉన్నారో జంటగా ఉన్నారో నేను అంతా చూశాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ నేను ఒక్కనే ఉన్నానే. వెన్నెల మాత్రం ఉంది. వెన్నెల మిమ్మల్ని కౌగలించుకుందా? ఏమే నేను నిజంగా నువ్వు ఊహించుకున్నంత రచికుండా అయితే ఏ దేవకన్యైనా నా కనబడకుండా నన్ను కౌగులించుకుందో ఏమో. ఈసారి ఎక్కడైనా కనబడితే నువ్వు అడిగామని చెప్తాలే. చాలండి, మీరు మీ పోకిరి మాటలు. ఇదంతా నా కల్పనే అంటారా? నన్ను కౌగిలించుకున్న కన్నపిల్ల కనబడటం లేదుగా. పోనీ, నువ్వేనా అనుగ్రహించరాదు? పోండి, సిగ్గులేకపోతే సరే. లోపలికి రండి. ఏ వస్తున్నారా లేనా? మహాప్రసాదం, అంతకంటే భాగ్యం ఇంకేముంది? పల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరహ ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది అయి ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభి అయి అడిగదనని కడువడి జను నడిగినదను మగుడనుడు ఉడని నడయుడుగన్ వెడవెడ సిడు ముడి తడబడ నడుగిడు నడుగిడదు జడమ నడుగిడు నడల. ఆపండి, చాలండి వేదాంతం. డా డా డాని తల దిమ్మెక్కిపోతోంది. ఇంతకీ ఎవరా కవి? భాగవత రచయిత బమిర పోతన మాచులని. చాలా గొప్పవారే. నీకు తెలియదులే. మీరు గొప్పవారే, దానికి ఏలండి. ఇంతకీ నాకు సందేహం వచ్చిందండి. ఏమిటి? నా శీలం గురించా? అది కాదండి, నేను కళ్ళజోడు పెట్టుకుంటే బాగుంటానా? నేను చీర కట్టుకుంటే బాగుంటానా? అదిగో అందుకే మండుతుంది నాకు. ఏమండి దాపరికం లేకుండా మీకు ముక్క చెప్తున్నానండి. చెప్పు చెప్పు. నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నానండి. దాందే ఉందిలే. నా మాట కద్దా రాకండి. అతనిలో ఉన్న అద్భుత శక్తిని, అతనిలో ఉన్న వైదుష్యాన్ని, అతనిలో ఉన్న రసజ్ఞతని, అతనిలో ఉన్న ఔచిత్యాన్ని నేను ప్రేమిస్తున్నానండి. నీకు ఇష్టమేనా? అలాగే. అతను ఎవరో తెలుసా? నాకు తెలియడం అంత అవసరమా? అతను చాలా చక్కగా కథలు రాస్తున్నాడండి. అసలు పేరేంటో తెలీదు. ఓం అని అతని కలం పేరు. ఓం అంటే మగాడని ఎలా నమ్మడమే. నీ సిద్ధాంతం ప్రకారం ఏ సౌభాగ్యంతో రాస్తుందేమోనే. కాదండి, నా మనసు చెప్తుంది కదా, మగాడే. మా ఇద్దరికి ఏదో జన్మాంతర సంబంధం ఉందండి. ఆయన భావాలు పోకడలు అన్ని నాకు తెలిసినట్టుగాను, ఎప్పుడో విన్నట్టుగాను ఉంటున్నాయండి. ఆయన ఎవరో, ఎక్కడున్నారో మీరు నాకు సహాయం చేస్తారా? చేస్తాను. అలాగే కానీ ఓంలో త్రిమూర్తుల అంశాలు ఉన్నాయి. అంచేత ఓం అంటే ఒక్కరు కాదేమోని. నువ్వు ఆ ముగ్గురులో ఉన్న అద్భుత శక్తిని ప్రేమించాల్సి వస్తుందేమో, ఆలోచించు. మీ వేళ కూడా లాపండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను అతను ప్రేమిస్తున్నాను అంతే. మంచిది. క్షేప్తం చింతామణిం పాణిం లబ్ధం అబ్ధం యథేచ్ఛద. నువ్వు ఆ అద్భుత శక్తి, గంపెడి కవిత్వం కొడుకుల్ని కూతుల్ని కని కలకాలం సుఖంగా హాయిగా జీవించండి. ఏమిటి తేలిగాడు కుట్టిందా? కాదండి,
ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్నా నా నోరు ఫలించిందండి ఏమటి విశేషం చెప్పండి ఆయన ఉత్తరం రాశారండి తన కొత్త పుస్తకాన్ని కూడా పంపించారు శిరీషమాల అబ్బా ఎంత చక్కటి పేరు ఇంత చక్కని పేర్లు మనం ఊహించలేం ఆయన ఆయన ఇంకా ఎంత చక్కగా ఉంటారో నేను ధన్యురాలండి ఎవరు ఏమనుకున్నా సరే నా ప్రేమ ఆయనకి వెల్లడిస్తాను కొంతకాలం ఆయనతో కలిసిమెలిసి ఉండి ఆయన రచనలోని తీపి మాధుర్యాన్ని ఆస్వాదిస్తాను ఏమే మరీ ఇంత బరితెగించిపోకూడదేమోనే పవిత్ర ప్రేమకు కళంకం లేదండి రాధాకృష్ణుని ప్రేమించలా అలాగే నేను నా మనోనాయకుని ప్రేమించాను ప్రేమిస్తారా చూడండి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను అనుకోకండి ఎప్పటికైనా ఇలా జరగవలసిందే మన దోవలు వేరు మన ఆలోచనలు వేరు మన అదృష్టాలు వేరు నేను మీకు అగ్ని సాక్షిగా భార్యని కానీ నా మనోనాయకుడు వేరు ఏమండి వెళ్ళనా అది కాదే అతన్ని ప్రేమించేది నీ మనసే కదా పోనీ నువ్విక్కడే ఉండిపోయి నీ మనసును అక్కడ పంపరాదు అయ్యో మీరు నా ప్రేమను అర్థం చేసుకోలేదండి పోనీ నేర్పవే నేర్చుకుంటాను ఏంటే ఎందుకు అశోకాలు ఆపు ఆపు చూడు కలకంటి కంట కన్నీరు ఒలికినన్నట్టు ఇది జయం కాదే ఉందా ఏడుపు ఆపు ఇది ఏడుపు కాదండి ఆనంద భాష్పాలు చూడండి ఆయన తన శిరీష మాల నాకే అంకితం ఇచ్చారండి ఆయనకి నా మీద ఎంత దయో నేనంత గౌరవానికి అర్హురాలనా అండి ఏమిటో నీకు ఆగ్రహం వచ్చినా పట్టలేము అనుగ్రహం వచ్చినా పట్టలేము ఇంతకీ ఎప్పుడు వెళ్తావు ఎక్కడికి నీ మనోనాయకుడి దగ్గరికి నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను మరి నువ్వు రావడం అతనికి ఇష్టమేనా నీకెందుకు అత్త అత్త నువ్వు మామిని కొట్టాలి ఏ చూడు ఏం చేశాడు ఏం చేశారు నువ్వు రాసుకునే పేపర్లన్నీ పాడ్ చేశాడు పిచ్చి పిచ్చి రాతలు రాశాడు చూడు అమ్మాయి తలలో మల్లెపూల చెండు పడిపోయింది మామయ్యా పేరు కూడా మార్చేసుకున్నాడు పెద్ద గొప్పగా అదేంటమ్మా అది అది ఆ ఓం ఓం అది నాకు కూడా కథలు రాయాలనిపించింది నీ అంత బాగా రాయలేను నీ పేరు చెరగొట్టు ఎందుకని ఏదో పేరుతో నన్ను క్షమించండి ఇంకెప్పుడు కలం పట్టను మీ భార్యగానే ఉండిపోతాను నాకు ఆ గౌరవం చాలండి నాకు ఆ గౌరవం చాలు అదేం కుదరదు నువ్వు నాకన్నా మంచి రచయితవి చూడు ఓం అంటే నువ్వు నేను బాబు ముగ్గురం కలిసి ముక్తసరిగా అన్నమాట ఏంటి అల్లరి తనులు కావాలా నీకు ఆ శ్రమ ఎందుకు నువ్వు కూతురు కన్నా ఉంటే అదే వండుతుంది అత్త చూడేందుకురా మరి నువ్వు నన్ను ఆక్షేపిస్తే నా కూతురు తనదేమిటి ఏం కాదు మామయ్యం అత్తయ్యం మామ కూతురు హాం మా అల్లుడు హాం